సర్వాధికారియు నిరంతర స్తోత్రార్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఎమానుయేల్ మినిస్ట్రీస్ తరపున ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనమ, ప్రతి ఉదయం 5 గంటలకి అప్లోడ్ చేయబడుతున్న ఈ దివ్యమైన వర్తమానాలు కొన్ని వేల కొలది ప్రజలు విని ఆశీర్వదించబడుతున్నాం అని తెలియచేస్తున్నందుకు సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఈ దినం మరో దివ్యమైన అంశం కొరకు ప్రభు మన హృదయాలు సిద్ధపరచబోతున్నాడు. ఈ దివ్యమైన సందేశం పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని రేపుతుండగా ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఈ దినం ధ్యానించబోయే దివ్యమైన అంశం కన్నీటి ప్రార్థన, దాని యొక్క ప్రాముఖ్యత. ఆ కన్నీటి ప్రార్థన మనకు అనుగ్రహించే ఆశీర్వాదం. సహజంగా ఏ మనుషుల్లో నుంచి అయినా కళ్ళ వెంబడి నీరు అనేది ఊరకనే రాదు. హృదయం పిండబడితే హృదయం లోపల ఒక లోతైన హృదయ స్పందన కలిగితే అప్పుడు కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఆటోమేటిక్గా జాలువారటం ప్రారంభిస్తాయి. అందుకనే కన్నీటిని గూర్చి ఒక భక్తుడు ఇలా అంటాడు, కన్నీటిలో కళ్ళల్లో నుంచి జాలువారే ఆ కన్నీళ్ళలో 5% నీళ్లుంటే 95% హృదయ స్పందన, హృదయ సవ్యుడు ఉంటాడట. ఆ కన్నీటి విలువ ఎంతో ఘనమైనది గనుక ఓ క్రైస్తవ విశ్వాసి తన బ్రతుకులో దేవుని సన్నిధిలో కార్చే ప్రతి కన్నీటి చుక్కనట దేవుడు తన బుద్ధిలో భద్రపరుస్తున్నట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఏమండి, దేవుడే తన బుద్ధిలో కన్నీటిని భద్రపరుస్తున్నాడు అంటే ఆ కన్నీరు ఎంత విలువైనదో కదా. ఒక మనిషి డబ్బును భద్రపరిచినట్లు, బంగారాన్ని భద్రపరిచినట్లు, విలువైన సామాగ్రిని భద్రపరిచినట్లు కన్నీటిని దేవుడు భద్రపరుస్తున్నాడు అంటే ఆ కన్నీరు ఎంత విలువైందో కదా. దైవజనమ, మీతో ఈ మాట పంచుకోవటానికి పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని రేపుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఎప్పుడు నువ్వు మోకరించినా కనీసం ఒక్క చొక్క కన్నీటి బొట్టైన దేవుని సన్నిధిలో రాయించి నీ కన్నీళ్లతో ఏసయ్య పాదాలను తడిపేవాడిగా, నీ కన్నీళ్లతో ఏసయ్య పాదాలను తడిపేదానిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజున చాలా క్రైస్తవ కుటుంబాల్లో ఆర్థికంగా ఐశ్వర్యవంతులయ్యారు, ధనధాన్యాల విషయంలో కొందరు ఐశ్వర్యవంతులయ్యారు, భోగభాగ్యాలలో కొందరు ఐశ్వర్యవంతులయ్యారు, కన్నీటి ప్రార్థన విషయంలో కొందరు అతి పేదలుగా అత్యంత దరిద్రులుగా మారిపోతారు. దేవుని సన్నిధిలో ఒక్క చుక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేని పేద బ్రతుకు కొందరు బ్రతుకుతున్నారు. దైవజనమ, ఈరోజు నేను ఒక మాట అడుగుతా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? చెల్లి తమ్ముడు, కన్నీళ్లతో ఏసయ్య పాదాలు తడిపి నీ బ్రతుకు దినాల్లో ఎంతకాలం అవుతుంది? అసలు ఎంతకీ ఈ కన్నీటి ప్రార్థన మన బ్రతుకులో ఎలాంటి కార్యాలు చేస్తుంది? దేవుని సన్నిధిలో రాల్చే ఆ కన్నీటి చుక్కల విలువ లేఖనాల్లో మనం ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన 6-7 చరణాలు. వారు బాకాలోయలోబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును,
వారు నానాటికి బలాభివృద్ధి నుందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురు. ఇక్కడ ఇస్రాయేలు ప్రజలు బాకా లోయ అనే లోయలో గుండా వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారు. ప్రయాణమై వెళ్తున్న ఆ లోయనట ఆ ప్రజలు జలమయంగా చేశారట. ఎప్పుడైతే జలమయంగా చేశారో తొలకరి వాన దీవెనలతో దేవుడు దాన్ని కప్పటం ప్రారంభించారట. ప్రయాణమై వెళుతూ ఉన్నవారు నానాటికి బలాభివృద్ధి పొందుచూ ఉన్నారట. మూడవది, వారిలో ప్రతివాడు ఎస్ సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతున్నారు అని ఒక అద్భుతమైన కీర్తన కోరహ కుమారులు రాస్తున్నారు. ఆ లోయ పేరు బాకా లోయ. బాకా లోయ, బాకా అనగా అంగలార్పు అని అర్థం. సో ఈ లోయలో గుండా ప్రయాణమే వెళ్ళేవారు కొన్ని విషయాల నిమిత్తమై అంగలారుస్తున్నారు. బైబిల్లో కొందరు అంగలార్చారు, చాలాసార్లు మీరు వినుండొచ్చు. యాకోబు యోసేపు చనిపోయాడేమో, యోసేపు కొరకు అంగలార్చాడు. ఒకప్పుడు భాగ్యవంతుడిగా బ్రతికిన యోబు అదే దేశంలో అత్యంత దరిద్రుడిగా మారి కుమారులను కుమార్తెలను పోగొట్టుకొని శరీరం భయంకరమైన రోగానికి గురై భక్తుడైన యోబు అంగలార్చాడు. విన్నారు కదా, భక్తుడైన దావీదు అంటాడు నా అంగలార్పును. దావీదు సౌలు చేత తరమబడుతున్న దినాల్లో ఏంటో నా బ్రతుకు ఎలా అయిపోయిందని అంగలార్చాడు. రాహేలు తన పిల్లల విషయమై అంగలారుస్తుంది. సో వీళ్ళ బ్రతుకులో ఏదో ఒక విషయమై అంగలారుస్తూ ఊరకే ఆడవట్లేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, దేవుని సన్నిధిలో వాళ్ళ తలలను జలమయంగా చేసుకుని కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు. దేవా మా అంగలార్పును కొట్టేవా, దేవా మా కన్నీటిని తుడవవా, దేవా ఈ శ్రమల కొలిమిలో నుంచి విడిపించువా, పాపము చేత అపరాధము చేత చచ్చిన స్థితిలో ఉన్న మా పిల్లలను బ్రతికించవా అని అంగలారుస్తున్నారు. అంగలార్పు అనే పదం వాస్తవంగా ఎక్కడ వాడతారంటే ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన ఆ ఇంట్లో ఏడుస్తున్న వ్యక్తులను అంగలారుస్తున్నారు అంటారు. గమనించండి, వీళ్ళ బ్రతుకులో ఎదురైన పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి చనిపోతే ఎలా ఏడుస్తారో వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితిని బట్టి అట్లా అంగలారుస్తున్నారు. దేవుని సన్నిధిలో వాళ్ళు అట్లా ఏడ్చి 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 కన్నీళ్లు కారుస్తూ ఉంటే దేవుని సన్నిధిలో ఏ లోయగుండా వాళ్ళు ప్రయాణమే వెళ్తున్నారో అద్భుతం. ఆ లోయ అంతా జలమయంగా మారిపోయిందట. ఏమండి లోయ జలమయంగా మారిపోయిందంటే ఎంత కన్నీళ్లు గార్చుంటారో చూడండి. నేనంట వీళ్ళు డబ్బులో పేదవాళ్ళేమో, ధనధాన్యాల్లో దరిద్రులేమో, కానీ కన్నీటి ప్రార్థనలో ఐశ్వర్యవంతులు వీళ్ళు. దావీదు గారు కూడా ఒక చోట అంటాడు కదా, నా పరుపు నా కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లుగా, రాత్రి వేళ నా కన్నులు గుంటలు పడేటట్లుగా నేను దేవుని దగ్గర ఏడ్చా. ఏం ప్రార్థన పనులండి వాళ్ళు. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏదో ఒక విషయం కొరకు మనసులో అంగలారుస్తున్నావు కదా, దిక్కులు పెక్కటిల్లేలాగా, హృదయం ప్రద్దలైపోతుందేమో, గొంతుక మోగబోతుందేమో అన్నట్లుగా కొన్ని విషయాల నిమిత్తం ఒకవేళ నువ్వు అంగలారుస్తున్నావేమో. అయితే అంగలార్పు ఎక్కడ పడితే అక్కడ కాదు, కానీ నేనంట దేవుని సన్నిధిలో నువ్వు అంగలారిస్తే అద్భుతం. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు కన్నీరు కారుస్తూ ఉండగా ఆ ప్రాంతమంతా వాళ్ళు జలమయంగా మార్చారు. నా ప్రభు బిడ్డలారా,
నీ ఉంటున్న నీ ఇంటిని జలమయంగా మార్చుకో కన్నీటి ప్రార్థనతో. నువ్వు నడిపిస్తున్న సంఘాన్ని జలమయంగా మార్చుకో కన్నీటి ప్రార్థనతో. మాట వినని నీ పిల్లల విషయమై జలమయంగా మార్చుకో కన్నీళ్లు కార్చి ప్రార్థించే. వీరిట్లా జలమయంగా చేయటాన్ని బట్టి మూడు దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఏంటో తెలుసా? నంబర్ వన్, తొలకరి వాన దీవెనలతో దేవుడు దాన్ని కప్పాడట. దైవజనమా, కన్నీటి ప్రార్థన కలిగి ఆయన సన్నిధిలో మనం అంగలారుస్తుంటే కన్నీటి ప్రార్థన కలిగిన కుటుంబాలను తొలకరి వాన దీవెనలతో దేవుడు కప్పుతాడు. కన్నీటి ప్రార్థన కలిగిన సంఘాలను, కన్నీటి ప్రార్థన కలిగిన విశ్వాసులను, కన్నీటి ప్రార్థన కలిగిన దైవజనులను తొలకరి వాన దీవెనలతో కప్పుతాడు ఆయన. తొలకరి వాన దీవెన, తొలకరి వాన దీవెన అంటున్నారు. ఏంటన్నా తొలకరి వాన దీవెన అంటారా? వేసవికాలం. ఆ వేసవికాలం 4-5 నెలలు చెట్ల కొన్న ఆకులన్నీ రాలిపోయి చెట్లు ఎండిపోతాయి, మొడైపోతుంది. ఇక ఈ చెట్టు నరకబడతదేమో అన్నట్లుగా అనిపిస్తుంది. వేసవికాలం దాటి వర్షాకాల ప్రారంభంలో తొలకరి వర్షపు జల్లులు పడతాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న దినాలు కూడా తొలకరి దినాలు. తొలకరి వర్షం పడిన వెంటనే అద్భుతం, అప్పటి వరకు ఎండిన చెట్టు పచ్చటి చెట్టుగా మారిపోతుంది. మూడుగా కనపడిన చెట్టు చిగురించటం ప్రారంభిస్తాడు. నా ప్రభు బిడ్డలారా, ఆ కన్నీటి ప్రార్థన కలిగి నువ్వు బ్రతికితే ఆ కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? ప్రజలు నిన్ను చూసి ఎండిపోయాడురా వీడు, వీడు కుటుంబం ఎండిపోయిందిరా, వీళ్ళ పిల్లలు ఎండిపోయారా, వీళ్ళ సంఘం ఎండిపోయిందిరా, వీళ్ళ సేవ ఎండిపోయిందిరా అని ఏ ప్రజలు ఎండిపోయింది ఎండిపోయింది అంటున్నారో, నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తుండగా ఎండిన నీ బ్రతుకు మీదకి తొలకరి వర్షాన్ని దేవుడు కుమ్మరించడం ప్రారంభిస్తాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను, ఆ తొలకరి వర్షం ఇప్పుడే ఈ గడియలోనే నీ ఇంటి మీద దేవుడు కురిపించును గాక. తొలకరి వర్షపు జల్లులు యేసు నామం పేరిట నీ మీద ప్రవాహంలాగా దేవుడు కుమ్మరించును గాక. ఎప్పుడైతే తొలకరి వర్షం పడిందో ఎండిన చెట్టు పచ్చటి చెట్టుగా మారిపోవటం, మోడుగా మిగిలిపోయిన మొద్దు అది చిగురించటం ప్రారంభిస్తుంది. ఆ కన్నీటి ప్రార్థనకు మొద్దుగా మిగిలిపోయిన బ్రతుకులను, మోడుగా మిగిలిపోయిన బ్రతుకులను చిగురింప చేసే శక్తి ఉందా? ఖచ్చితం. నువ్వు ఏ స్థితిలో, ఏ రంగంలో ఎండిపోయినా, బాకా లాంటి అంగలార్పు అనుభవాల్లో నువ్వు ఉన్నా, ఆ స్థలాన్ని జలమయంగా చేయి. యేసు నామం పేరిట ఈరోజే నీ బ్రతుకును ఫలభరితమైన బ్రతుకుగా దేవుడు మార్చబోతున్నాడు. బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం, రాజైన హిస్కియా వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. ఆ క్యాన్సర్ పుండు పగిలి, చరిత్రకారులు చెప్తారు, ఆ వీపు బాగాన ఒక పెద్ద గుంట ఏర్పడిందట. ఎంత పెద్ద గుంటో ఒకసారి రాజశేఖరయ్య గారు చెప్పటం నేను విన్నాను. ఒక మనిషి తన పిడికిలు బిగించి ఆ పుండు లోపల చేయి పెడితే ముంజే వరకు ఆ చెయ్యి లోపలికి వెళ్ళిపోతుందట. అంత పెద్ద పుండు. దానితో పాటు ఆ పుండు లోపల పురుగులు, ఆ పురుగులట ఒక మనుషుని యొక్క చిటికిన వేలు ఎంత లావుంటుందో అంత లావుపాటి పురుగులట. ఆ పురుగులు అతని మాంసాన్ని తింటా ఉంటే పగలనక రాత్రి అనక అంగలారుస్తూ ఉండేవాడు, బాధ భరించలేక. ఓ, ఈ బాధ తట్టుకోలేకపోతున్నారు, రేయిం పగళ్ళు అంగలార్చేటువంటి వాడు. ఆ రోజుల్లో వైద్యం తెలిసిన కొంతమంది వైద్యులట ఆ పురుగులు తన మాంసాన్ని తినకుండా ఉండేటట్లు రోజుకొచ్చి 3 కిలోల జంతు మాంసం ఆ పుండు లోపటేస్తే పురుగులు బయటకు వచ్చి జంతు మాంసాన్ని తిని అతని శరీరాన్ని తినకుండా ఉండేయట. దినాలట్లా సాగుతున్నాయి. ఎండిపోయిన కర్రలాగా మారిపోతున్నాడు. ప్రవక్త అయిన యెషయా రాని వచ్చాడు, ఇస్కియా కొద్ది రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు,
ఆ మాట చెప్పి వెళ్ళాడు. హిస్కియా ఏం చేశాడో తెలుసా? ఆ బాకా లాంటి అనుభవంలో తనున్న ఓ అని అంగలార్చినటువంటి ఆ వ్యక్తి ఇక అక్కడ ఇక్కడ ఏడవటం కాదు, నా దేవుని సన్నిధిలో ఏడుస్తా, ఆ కన్నీరేదో నా దేవుని సన్నిధిలో కారుస్తా, నా బాధ ఏదో నా దేవునితో చెప్తా అని చెప్పి దేవుని సన్నిధిలో మోకరించి అంటాడు, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకో అని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నాడు. తనున్న బాకాలోయను జలమయంగా మారుస్తూ ఉన్నాడు. అలా కన్నీళ్లు కార్చాడో లేదో వెంటనే దేవుడు అంటాడు, హిస్కియా నీవు కన్నీళ్లు విడుచుతో నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని, మరో 15 సంవత్సరాలు ఆయుష్ను నేను నీకు పొడిగిస్తూ ఉన్నాను, మరణములో నేను జీవానికి దాటిస్తున్నాను, ఎండిన చెట్టులాగా కనపడుతున్న నీ బ్రతుకును మరలా చిగురింప చేయబోతున్నాను. ఎందుకో తెలుసా? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని అన్నాడు దేవుడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రోగం అంటుంది నువ్వు చనిపోతావు 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 అని. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ సమస్య నువ్వు చనిపోతావు చనిపోతావు అంటుంది? ఏ సమస్య నువ్వు చనిపో నువ్వు చనిపో, చావు తప్ప నీ సమస్యకు మరో పరిష్కారం లేదు అని ఏ సమస్య ప్రతి క్షణం నిన్ను భయపెడుతుంది? హిస్కియాకి క్యాన్సర్ రోగం భయపెట్టింది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు అనుభవిస్తున్న అప్పుల సమస్య, నీ బ్రతుకు కాలం అంతా కష్టపడిన ఈ అప్పుల సమస్య తీరదు, చావు చావు, నీ అప్పుల సమస్యకు చావే పరిష్కారం అని నీ అప్పులు మరణం వైపు నేను లాక్కొని వెళ్తున్నాయా? జీవితంలో ఎంతో కష్టపడి చదివిన, మంచి విజయాన్ని సాధించలేక నీ కళ్ళ ముందు భక్తిహీనుడు వర్ధిల్లుతూ, దేవుని ఎరగని వాడు వర్ధిల్లుతూ, చిన్నతనం నుంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతికిన బ్రతుకు ఎండిపోయినట్లుగా ఉందా? నువ్వు ఎదుర్కొంటున్న వాటమి చావు, నీ రోగం చావు, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు చావే నీకు మార్గం అని మరణం వైపు ఒకవేళ నేను పురికొల్పుతున్నాయా? క్రైస్తవుడా, చావు కొరకు దేవుడు నిన్ను పుట్టించలేదు, మరణం కొరకు దేవుడు నిన్ను పుట్టించలేదు. సమస్యల మధ్యలో చావును కోరుకోకు. హిస్కియా ఏం చేశాడు తెలుసా? తన దేవుని సన్నిధిలో తనున్న అంగలార్పు అనుభవంలో కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అతని కన్నీరు చూసి ఎండిన అతని బ్రతుకును దేవుడు చిగురింప చేశాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నా మాట నమ్ము, నీకు దేవుడు తప్ప మరొక దిక్కు లేదు, దేవుడు తప్ప మన బ్రతుకులో మరొక ఆశ్రయం లేదు, నా జీవితం బాగుపడుతుంది అని అనుకోవటానికి నిరీక్షణ లేకపోయినా, నా బ్రతుకు దినాల్లో మంచి దినాలు చూస్తాను అనే నమ్మకం నీకు లేకపోయినా, నీ పరిస్థితులు చూసినప్పుడు ఇక ఇంతే నా బ్రతుకు, నా బ్రతుకులో మంచి దినాలు నేను చూడలేను, సర్వం కోల్పోయాను, నా బ్రతుకులో ఇక నిరీక్షణ లేదు, నాలాంటి అభాగ్యురాలు బ్రతికే కంటే చస్తే మేలు, నాలాంటి అభాగ్యుడు బ్రతికి ఈ అవమానాలు భరించేదానికంటే ఏదో ఒక విషయాన్ని తీసుకొని మరణిస్తే మేలు అని ఒకవేళ చావును కోరుకుంటూ తల్లడిల్లుతున్నావేమో, నా ప్రభు బిడ్డ, నిన్ను భయపెట్టే సమస్య ఎంత భయంకరమైనదైనా నా మాట విను. ఈ వాక్యం వింటుండగా నీ అంగలార్పు అనుభవాన్ని జలమయంతో చేసుకో, జలమయంతో నింపుకో. అలా నువ్వు చేయగలిగితే తొలకరి వాన దేవుడు నీ మీద కురిపించబోతున్నాడు. ఎండిపోయాను అన్న నిన్నే పచ్చటి చెట్టుగా దేవుడు మార్చబోతున్నాడు. ఇక మొద్దు నేల వరకు నరకబడింది అని అనుకున్న నీ బ్రతుకులోనే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టించిన వాడు నీ బ్రతుకులో కూడా తొలకరి వాన కురిపించి నిన్ను చిగురింప చేయబోతున్నాడు. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది కదా, వృక్షము నరకబడిందట, దాని వేర్లు చీకిపోయాయట,
దాని మొద్దు పూర్తిగా ఎండిపోయిందట. బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీటి వాసన మాత్రము చేత అది మరలా చిగుర్చును కదా అంట. దేని చేత? ఏ నీరు? తొలకరి నీటి వాసన మాత్రము చేత దేవుడు దాన్ని చిగురింప చేస్తాడు. ఈరోజు వాక్యం ఉంటున్న దైవ జనమ, నువ్వు ఏ రంగంలో ఎండిపోయినా, మోడుగా మిగిలిపోయినా, తొలకరి వాన నీ మీద కురియున్నట్లుగా ఉన్న చోటే మోకరించి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచు. ఎంత ఎండిపోయినా అంతటి పచ్చటి చెట్టుగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆ కన్నీటి ప్రార్థన మనలో ఉంటే రెండో మాట అంటాడు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణము చేయదు. సహజంగా ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణం సాగే కొలది ఒక మనిషి బలహీనుడైపోతాడు, తన బలాన్ని కోల్పోతాడు. విచిత్రం చూడండి, ఇప్పుడు మనం ఒక స్వస్థలానికి ఒక 500 కిలోమీటర్ల ప్రయాణమే వెళ్ళాలి. మనకు ప్రయాణం అయ్యేటప్పుడు చాలా బలం, చాలా హుషారు, చాలా ఆసక్తి ఉంటుంది. ఒక 100 కిలోమీటర్లు పోయిన తర్వాత మొహాలు నొప్పి, నడువులు నొప్పి, ఇంకో కొండ పోయిన తర్వాత మరో కొండ పోయిన తర్వాత చివరికి గమ్యస్థానానికి చేరేసరికి ఉంటామో ఊడిపోతామో అన్నట్లుగా ఉసూరు మంట దిగుతాం. కారు ఎక్కేటప్పుడే హుషారుగా ఎక్కుతాం, దిగేటప్పుడే ఉసూరు మంట ఎక్కుతాం దిగుతాం. వీళ్ళ ప్రయాణం ఎట్లా సాగిందో తెలుసా? నానాటికి బలాభివృద్ధి పొందుచు. దైవ జనమ, నీవు కన్నీటి ప్రార్థనా పరుడు అయితే, కన్నీటి ప్రార్థనా పరురాలు అయితే నీ బలం నానాటికి అభివృద్ధి పొందుతూ ఉంటుంది. రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఏ బలం నీకుందో 10 సంవత్సరాల తర్వాత అదే బలం కాదు, ఆ బలం అధికమైపోతుంది. రక్షణ పొందిన 10 సంవత్సరాల తర్వాత ఏ బలం ఉందో 20 సంవత్సరాల తర్వాత ఆ బలం అధికమైపోతుంది. నానాటికి బలాభివృద్ధి పొందేటట్లుగా నిన్ను చేయగలిగింది కన్నీటి ప్రార్థన. అందుకని ఏసై అంటారు కదా, మీరు ఫలించండి. ఎలా? 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించండి. దైవ జన్మ, దైవ సన్నిధిలో ప్రతి క్షణం కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే ప్రార్థన పరుడుగా నువ్వు ఉంటే ఆత్మీయతలు ఎన్నడూ నువ్వు కృంగిపో. కాలేమంటాడు, 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలమో, 40 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు, 40 సంవత్సరాల క్రితం నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉందంటాడు. బలము తగ్గలేదు. వీళ్ళెవరో తెలుసా, బలం తగ్గకపోవటం మాత్రమే కాదు, బలము నానాటికి వృద్ధి పొందుతా వస్తా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వు బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీకున్న తీర్మానం, నీకున్న ఆత్మీయ బలం, ఆ దైవికమైన ఆసక్తి ఈరోజు నువ్వు కలిగి బ్రతుకుతున్నావా? బలహీనుడు అయిపోయావా? ఎవరిని కదిలించినా ఏమంటారు తెలుసా, అన్నయ్య ఆ రోజుల్లో ప్రార్థన చేసేవాడిని అన్నయ్య, ఆ రోజుల్లో వాక్యం చదువుకునేవాడిని అన్నయ్య, ఇది కాదు క్రైస్తవుడు మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలో తెలుసా? ఆ రోజుల్లో ప్రార్థన చేసిన దానికంటే ఇప్పుడు మించిన ప్రార్థనాత్మ దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ రోజుల్లో నాకున్న పరిశుద్ధత కంటే ఈరోజు అధికమైన పరిశుద్ధత దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మాట చెప్పగలిగే స్థాయికి ఒక క్రైస్తవుడు రావాలంటే ఆ స్థాయికి తీసుకుని వెళ్ళేది కన్నీటి ప్రార్థన. అందుకనే యెషయా గ్రంథంలో చూస్తాం కదా, యవనస్తులు తప్పక త్రుటిల్లుతారేమో కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొంది పక్షిరాజు వలె రెక్కలు చాపి పై పైకి, ఎక్కడికి? 30 అంతుల నుంచి 60 అంతులకి, 60 అంతుల నుంచి 100 అంతులకి పై పైకి ఎగురుతూ వెళ్తారు. అలయరు, వాళ్ళు సొమ్మసిల్లరు. నా ప్రభు బిడ్డలారా, కన్నీటి ప్రార్థన నీకు అనుగ్రహించే రెండవ దివ్యమైన వరం ఆత్మీయతలో నానాటికి నువ్వు బలాభివృద్ధి పొందుతావు. మూడవది అంటాడు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనపడిదరు. క్రైస్తవ జనమ, మన ప్రయాణం
భూలోకం నుంచి పరలోకానికి పరమసియోనుకు మనం ప్రయాణమై వెళ్తున్నాం. ఇక్కడ ఈ భక్తులు గురించి రాయబడిన మాట, వారిలో ప్రతివాడు, కొందరు కాదు, వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతున్నారు. క్రైస్తవ జనమ, మనందరి నిరీక్షణ ఏంటో తెలుసా? మనందరి ఆశ, మనం ఎదురు చూస్తున్న ఆ గొప్ప నిరీక్షణ, ఏదో ఒకరోజు మనమంతా పరలోకంలో దేవుని సన్నిధిలో కనపడాలి. తల్లి, నీవు ఒక్కదానివి కనపడటం కాదమ్మా, నీవు, నీ భర్త, నీ కడుపును పుట్టిన పిల్లలు అందరూ దేవుని సన్నిధిలో కనపడాలి పరలోకంలో. భూలోకంలో కుటుంబంగా ఎలా కలిసి ఉన్నారో పరలోకంలో కూడా మనం అలాగా కుటుంబంగా కలిసి ఉండాలి. భూలోకంలో ఒక సంఘంగా ఎలా కలిసి ప్రభువును ఆరాధించామో మన సంఘాల్లో అడుగు పెట్టిన బిడ్డల్లో ఒక్క డెక్క కూడా నరకానికి వెళ్ళకూడదు. మన కుటుంబాల్లో ఒక్క బిడ్డ కూడా నరకానికి వెళ్ళకూడదు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనపడుతున్నట్లుగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ పరలోకంలో దేవుని సన్నిధిలో కనబడుదురుగాక. ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలి అంటే దేవుని ఎదుట మళ్ళా నిలవబెట్టేది ఏదో తెలుసా? కన్నీటి ప్రార్థన. అందుకనే యేసు ప్రభు వారు అంటారు కదా, మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాన ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దైవజన్మ, ఆ కన్నీటి ప్రార్థన నీకు నాకు అనుగ్రహించే దివ్యమైన వరం ఏంటో తెలుసా? దేవుని రాకడకు మనల్ని ఆయత్తపరుస్తుంది. యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటు కాలములో మనం రూపాంతరం చెందేటట్లుగా పునరుద్ధానపు శక్తిని ఈ మట్టి దేహానికి అనుగ్రహించేది కన్నీటి ప్రార్థన. రెప్పపాటు కాలంలో రూపాంతరం చెందుతాం, మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటాం, పరలోకంలో యుగాయుగాలు ప్రభుతో కూడా బ్రతుకుతాం. ఇన్ని దివ్యమైన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేది ఏదో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఈ మాట వింటున్న దేవుని జనమ, నీవే స్థితిలో ఉన్నా, ఉన్న చోటే మోకరించి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయి. జీవితంలో నువ్వు ఎంత నష్టపోయినా, జీవితంలో ఏది నువ్వు కోల్పోయినా, బ్రతుకు శూన్యంగా ఒకవేళ నీకు కనపడుతున్నా, నా బ్రతుకు బాగుపడతాదన్న నమ్మకం నాకు లేదయ్యా అన్న స్థితిగతుల్లో నీవు ఉన్నా, నీ బాక అనుభవాన్ని జలమయంగా మార్చుకో. యేసు నామం పేరిట ఈ ఉదయకాలమే తొలకరి వాన నీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. తొలకరి వాన దేవుడు నీ మీద కుమ్మరించబోతున్నాడు. నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ వాగ్దానం ఈ ఉదయకాలం వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఒకసారి ఆ వాగ్దానం మీద చేపెట్టుకుందామా? కీర్తనల గ్రంథం 84 కీర్తన 7-8 చరణాలు. ఒకసారి ఆ వాగ్దానం మీద చేపెట్టుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల తండ్రి, ఈ ఉదయకాలపు వర్తమానాలు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు స్తోత్రం. మీ వాక్యం విన్నారు, ఎవరు ఏ కన్నీటి లోయల్లో ఉన్నారో, ఏ అంగలార్పు లోయల్లో ఉన్నారో, వారి కన్నీటి అనుభవాలు వారి అంగలార్పు నాట్యంగా మార్చబడునుగాక. ఈ వాగ్దానం దేవా, తొలకరి వాన దీవెనతో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నింపబడునుగాక. ఎస్, నానాటికి బలాభివృద్ధి పొందుదురుగాక. చివరికి సియోనులో మీ సన్నిధిలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కనపడునుగాక. ఈ వాగ్దానం నెరవేర్చినందుకు స్తోత్రం. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. విన్న ఈ వర్తమానం కనీసం 100 మందికైనా మీరు షేర్ చేయండి. ఈ దినం మ్యారేజెస్ జరుపుకుంటున్న బిడ్డలకు, అలాగే బర్త్డేస్ జరుపుకుంటున్న బిడ్డలకు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు. విశేషంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం.
నిశ్చయంగా కొద్ది దినాల్లో ఓ చక్కటి ఉద్యోగం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. పిల్లల వివాహాల కొరకు ఆతృత పడుతున్న తల్లిదండ్రులారా, మనం ఆరాధించే దేవుడు, ఏకాంగులను సంసారులు చేసే దేవుడు, ఏకాంగులుగా ఉన్న నీ పిల్లలను సంసారులుగా దేవుడు చేయబోతున్నాడు. సంతులేని దానిని ఇల్లాలిగా దేవుడు మార్చబోతున్నాడు. అట్టి కృప ఈ వారంలో మనం అనుభవించినట్లుగా దేవుడు సహాయం చేయునుగాక. థ్యాంక్ యూ.